ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి కీళ్లనొప్పులు వస్తున్నాయి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా కీళ్లనొప్పులు వస్తున్నాయి. శరీర బరువు మొత్తం మోకాళ్ల మీదే ఉంటుంది. ఎక్కువసేపు నిల్చోవడం, క్రింద కూర్చోవడం, నడవడం వంటి కారణాలుగా మోకాళ్ల మీద భారం పడి మోకాళ్ల నొప్పులు ప్రారంభమవుతున్నాయి. 30 సంవత్సరాలు దాటిన మహిళలలో ఎముకలు బలహీనంగా మారడం వలన కీళ్లనొప్పులు వస్తున్నాయి. అంతేకాకుండా కీళ్లనొప్పులతో పాటు కీళ్ల వాపుకు గురవుతున్నారు. నడిచినప్పుడు, కీళ్లు కదిలినప్పుడు ఎముకలు రాపిడికి గురై కీళ్ల మధ్య ఉండే కార్టిలైజ్ అనే గుజ్జు తగ్గిపోవడం వలన కీళ్లనొప్పులు వస్తాయి. దీని కారణంగా కూర్చోవాలన్నా నడవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎలాంటి కీళ్లనొప్పులైనా తగ్గించే అద్భుతమైన చిట్కా ఉంది. ఇప్పుడు మోకాళ్ల నొప్పులు, కీళ్లనొప్పులు తగ్గించడానికి సహాయపడే చిట్కా. 1 అర స్పూన్ పసుపులో 1 స్పూన్ పంచదార, చిటికెడు మంచి సున్నం వేసి నీటిని చేరుస్తూ పేస్ట్గా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ను రాత్రి పడుకునే ముందు మోకాళ్ల మీద రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ విధంగా 10 నిమిషాల పాటు చేసి కాటన్ క్లాత్తో కవర్ చేసుకుని పడుకోవాలి. ఉదయం లేవగానే ఆ క్లాత్ తీసివేసి గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ విధంగా రెగ్యులర్గా కంటిన్యూ చేస్తే కొన్ని రోజుల్లోనే మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. 1 గ్లాస్ గోరువెచ్చని నీరు లేదా పాలలో 1/2 స్పూన్ పసుపుని కలిపి త్రాగాలి. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండడం వలన రక్త సరఫరాను మెరుగుపరిచి కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. ఇది కీళ్ల నొప్పులను తగ్గించడమే కాకుండా ఇతర నొప్పులను తగ్గించడంలో కూడా బాగా సహాయపడుతుంది. మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు ఎక్కువసేపు నడవడం, నిల్చోవడం, క్రింద కూర్చోవడం వంటివి చేయకూడదు. ఈ విధంగా చేయడం వలన మోకాళ్లపై అదనపు భారం పెరిగి కీళ్ల నొప్పులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.